లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు ఆమోదం పొందే అవకాశం మహిళా బిల్లుకు నారీ శక్తి వందనగా నామకరణం ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాలన్న ప్రధాని మోడీ మహిళా రిజర్వేషన్ పై స్పందించిన సోనియా గాంధీ బిల్లు మాది అని కామెంట్స్ మహిళా బిల్లుపై తెలంగాణ మహిళల సంబరాలు బీజేపీ నేత డికి అరుణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు పాత పార్లమెంట్ భవనం ముందు ఎంపీల ఫోటో షూట్ రాష్ట్రపతి ప్రధానితో పాటు పాల్గొన్న రాజ్యసభ లోక్సభ సభ్యులు లక్కసాగరం పంప్ హౌస్ ను ప్రారంభించిన సీఎం జగన్ కర్నూలు నంద్యాల జిల్లాలోని 77 చెరువులకు కృష్ణా జలాలు రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్ళివ్వడమే లక్ష్యం పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న సీఎం కరవు సీమకు నీళ్లు తెచ్చిన ఘనత సీఎం జగందే రాయలసీమ రతనాల సీమగా మారుతోందన్న మంత్రి బుగ్గన టీడీపీ ఎక్కడ ఆందోళన చేసినా ప్రయోజనం లేదు చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారన్న మంత్రి అమర్నాథ్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సిఐడి తరపున ముకుల్ రోహత్గి వాదనలు కాంగ్రెస్ లో ఆరు గ్యారెంటీలపై మంత్రి హరీష్ రావు విమర్శ ఆరు నెలలకో సీఎం రావడం గ్యారెంటీ అంటూ సెటైర్లు యనమల రామకృష్ణుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్స్ స్వయం ప్రకటిత మేధావి బిల్డప్పులేమిటంటూ ఎద్దేవా ఏపీ నంది నాటకోత్సవాలపై జ్యూరీ సమావేశం ప్రిలిమినరీ సెలక్షన్ వివరాల వెల్లడి ఫైనల్ సెలక్షన్ త్వరలోనే చేపడతామన్న పోసాన్ హైదరాబాద్ లో రబ్బర్ స్టాంపులతో బ్యాంకులకు టోకరా 18 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో కరపత్రాల కలకల మావోయిస్ట్ పార్టీ వార్షికోత్సవాలను జరుపుకోవాలని పిలుపు హైదరాబాద్ లో నిమజ్జనాలకు సర్వం సిద్ధం ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రి తలసాని ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి రెండో రోజు భక్తుల తాకిడి విద్యా గణపతిగా దర్శనమిస్తున్న స్వామివారు హీరో నవ్దీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు కీలక మలుపు తిరిగిన మాదాపూర్ డ్రగ్స్ కేసు కరీంనగర్ జిల్లా జ్యోతిబాపులే మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆసుపత్రికి తరలి నకిలీ స్టాంపులతో హైదరాబాద్ లో ఘరానా మోసం రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు నిజామాబాద్ లో రాజరాజేంద్ర చౌరాస్తాలో కార్లో మంటలు షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు తప్పిన ప్రాణాపాయం ఎల్ఐసి ఏజెంట్లు ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం కోలీవుడ్ నటుడు విజయ్ యాంటనీ ఇంట విషాదం ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డ యాంటనీ కుమార్తె కాకతీయ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ పై సమావేశం కఠిన చర్యలు తీసుకునేలా కమిటీ నిర్ణయం మార్నింగ్ వాక్ చేస్తున్న దంపతులను ఢీకొట్టిన బొలెరో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిన విష్ణు స్వప్న పానగల్ ఉదయ సముద్రం ప్రాజెక్టు వద్ద